దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ లేవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనమందరం కూడా దేశం కొరకు, దేశంలో ఉన్న ప్రజల కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం, తల వంచుదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిచ్చావు గొప్ప దేవుడవు. అందుకే నాయన, నెలలు, వారాలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్న నీ కృప నాయన మా పట్ల తరగడం లేదు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నానా. ఈ సమయంలో నిన్ను బట్టి ప్రార్థిస్తుండగా ఈ దినాన్ని ఇచ్చావు. ఈ దినములోనైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రార్థించడానికి, నిన్ను మహింపరచడానికి, నిన్ను గొప్పగా నాయన మరి మేము తలపోచుకోవడానికి మీరిచ్చిన ఈ కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక మంది నాయన ఇదిగో నిన్నటికి నిన్నటి వారుగానే మిగిలిపోయారు. మాకైతే నాయన మంచి సమయాన్ని, మంచి జీవితాన్ని, మంచి దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్పదేవా. ఈ సమయంలో ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఎవరైతే ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చావు అయ్యా. మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా పట్ల నాయన మీరు కార్యాలు చేయాలని మేము ఆహ్వానిస్తున్నాం. మా దేశం పట్ల, మా గ్రామం పట్ల, మా పట్టణం పట్ల గొప్ప కార్యాలు చేయాలని మేము ప్రార్థిస్తున్నాం నాయన. కనికరించండి, దయచూపించండి. నీ కృప లేనిదే మేము బ్రతకలేము నాయన, నువ్వు లేనిదే మేము ఉండలేము. సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. మానవుడు నాయన మీ వలనే దీర్ఘాయువు, మీ వలనే నాయన వారికి క్షేమము. నీవే మా రక్షకుడవు, నీవే మా పరమ వైద్యుడవు, నీవే మా సంరక్షకుడవు నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని నాయన మాతో ఉండగలిగిన దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు, 2021 సంవత్సరాల కిందట నాయన మాకు నాయన క్షేమాన్ని దయచేసినావు, రక్షణను దయచేసినావు, మారు మనసును దయచేసినావు నాయన. పరలోక రాజ్యమునకు నాయన మమ్మలను నిలబెట్టావయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరమ కలిగిన మా తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో మానవుని పాపము కొరకై పరమను విడిచి భూలోకానికి వచ్చి శ్రమను పొంది రక్తమును కార్చి శిలువయాగము చేసి శిలువలో మానవుని కోసమునైన తల వంచిన దేవుడవు నీకు స్తోత్రాలు. మరణించి 3 దినాలునైనా ఇదిగో అయ్యా మీరు ఈ యొక్క సమాధిలో ఉండి తిరిగి లేచినందుకు నీకు స్తోత్రం. ఈ సమయంలో నిన్ను బట్టి ప్రార్థిస్తున్నాం, నిన్ను బట్టి స్తుతిస్తున్నాం అయినా. ఈ ప్రార్థన, ఈ లైవ్ కార్యక్రమం, ఈ జీవమార్గపు టీవీ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం వచ్చేయండి నాయన. అనేక విషయాలలో అద్భుతాలు జరిగినట్లు సహాయం వచ్చేయండి నాయన. అనేక కుటుంబాలలో శాంతి సమాధానం జరిగినట్లు సహాయం వచ్చేయండి నాయన. నమ్ముట నీ వలనైతే,
నమ్మువానికి సమస్తము సాధ్యము అని సెలవిచ్చావు. నమ్మే ఆ భాగ్యమును ప్రతి వారికి దయచేయండి నాయన. నమ్మకము ప్రతి వారిలో ఉంచండి నాయన. ప్రతివారు నశించి నరకానికి వెళ్ళకుండా ప్రతివారు నాయన దైవత్వము కలిగి భక్తి కలిగి భయము కలిగి యేసుక్రీస్తులో నివసించగలిగిన కృపను దయచేయాలని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రం. ఇదిగో నాయన ఈ సమయంలో నిన్ను బట్టి మేము ప్రార్థిస్తుండగా చూస్తున్నటువంటి వారికి క్షేమము కలుగునుగాక, చూస్తున్నటువంటి వారికి సమస్యలన్నీ తీరునుగాక, చూస్తున్నటువంటి వారికి ఆరోగ్యం వచ్చునుగాక, చూస్తున్నటువంటి వారికి మారు మనసు కలుగునుగాక, చూస్తున్నటువంటి వారికి సమస్యలు తీరిపోవునుగాక ప్రార్థిస్తున్నాము నాయన. మీరు చూస్తూ ఉన్న దేవుడు, పరిశీలన చేస్తున్న దేవుడు, మానవుని యొక్క కొరతలు తీరుస్తున్న దేవుడు, మానవునికి ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, మానవుని యొక్క భయమును పోగొట్టుతున్న దేవుడు, మానవుని యొక్క పాపము కొరకు రక్తము కార్చిన దేవుడు, మానవుని యొక్క శాప పాపముల యొక్క భారము శిలువ మానలో మోచిన దేవుడవు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా ఎంతమంది అయితే అయా కష్టంలో ఉండి ఈ టీవీని వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే బాధలో ఉండి ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో, వారందరి మీద నీ బలిష్టమైన హస్తమునైనా ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారి కష్టము వారి బాధలు యేసు నామములో తొలగిపోవునుగాక. కృపను కనుకరించండి నాయన, దయను ఉంచండి. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థన జీవితంలో ఉన్నటువంటి వారు నాయన మరి వీక్షిస్తున్నటువంటి వారికి క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. దుఃఖపడేవారు ధన్యులు అని సెలవిచ్చావు. దుఃఖపడే వారిని ఆశీర్వదించండి. ఆకలి కలిగిన వారు ధన్యులు అని సెలవిచ్చావు. వారిని దీవించండి. ఇదిగోనైనా సమాధానపరచువారు ధన్యులు అని సెలవిచ్చావు. వారిని దేవుని కుమారులుగా మీరు తీర్చిదిద్దండి. ఇదిగోనైనా కష్టములో నష్టములో బాధలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నటువంటి వారిని అయా నీ దయ కలిగినటువంటి కృప చేత, నీ బలము కలిగినటువంటి అభిషేకము చేత, నీ మహిమ కలిగినటువంటి నాయన చేతుల చేత తాకండి నాయన. వారికి నెమ్మది సమాధానం ఆశ్చర్యాలు కలుగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా కనికరించండి, దయ చూపించండి నాయన. ఇదిగో ఈ సమయంలో నిన్ను బట్టి ప్రార్థిస్తూ ఉండగా అయ్యా నీ పరలోకపు అనుభవమును మాకు దయచేయండి, నీ పరలోకపు మహిమను మాకు సమకూర్చండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభాను జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము నాయన. 130 కోట్ల జనాభానైనా మారు మనసు పొందుదురుగాక, వీరునైనా ఆశీర్వదించబడుదురుగాక, ఎవరు కూడా ఒక్కరు కూడా నశించి నరకానికి పోకుండా ప్రతి వారునైనా ఆశీర్వదించబడడానికి కృపను దయచేయండి నాయనా. వారిని ఆశీర్వదించండి నాయనా. వారిని సురక్షితముగా నైనా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మీరు ఆకర్షించండి, మీరు మాట్లాడండి, మీరు వారి కొదువులు తీర్చండి, వారి ఆత్మ జీవితాన్ని బాగు చేయండి, వారి నైనా మీరు ఆదరించండి,
సమయోచితమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని దయచేయండి. వారందరికీ దయను దయచేయండి, వారికి కృపను దయచేయండి. వారి పట్ల ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థన అయినా ఎంత మాత్రము వ్యర్థంగా పోకుండా సాతాను యొక్క చేతిలో ఉంచబడకుండా వాని కుయుక్తులు కూలదోసి వాని కోటలు కూలదోసి యేసు మీరే ఇదే సమయంలో అయినా అందరి పట్ల కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. అందరి పట్ల నీ దయ కలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ సమయంలో ఈ ప్రార్థన ఆలకించండి. అలాగే మా దేశంలో ఉన్నటువంటి నైనా ప్రధానిని మంచి నైనా ఆలోచనలు దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి జ్ఞానమును దయచేయండి, దేశాన్ని జ్ఞానముతో నడుపునట్లు సహాయము చేయండి. ఆరోగ్యమును వారి రక్త సంబంధులు వారి కుటుంబస్తులు యేసునామములో ఆశీర్వదించినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో ఈ సమయంలో ప్రార్థిస్తుండగా అనేక మంది నాయన టీవీని చూస్తూ ఉండగా ఈ కార్యక్రమంలో పాలు పొందుతూ ఉండగా అయ్యా వారికి ఏది అవసరమో మీరెరిగిన దేవుడు అయినా ఇదిగో ఇద్దరు ముగ్గురు కూడినటువంటి స్థలములో నేనుంటానని సెలవిచ్చావు, చిన్న మందాను భయపడద్దని సెలవిచ్చావు. ఇదిగో నాయన ఈ సమయంలో ఎవరికి ఏ ఆశీర్వాదాలు కావాలో, ఈ సమయంలో ఎవరు ఏ విధంగా ఆశీర్వదించబడాలో, ఏ విధంగా స్వస్థత పడాలో, ఏ విధంగా ఆరోగ్యం రావాలో మీరెరిగిన దేవుడు. డాక్టర్ల మించిన డాక్టరము, పరమ వైద్యుడవు, పరమ తండ్రివి, సమస్తమును ఎరిగిన దేవుడవు, సృష్టికర్తవు, సృష్టిని చేసినటువంటి దేవుడవు కాబట్టి నీకు మనవి చేస్తున్నాము నాయన, మనవి చేస్తున్నాం. కనికరించు, కనికరించు నాయన. ఇదిగో నాయన నిన్ను బట్టి మేము ప్రార్థిస్తూ ఉండగా అయ్యా ఇదిగో మా దేశంలో ఉన్నటువంటి అనేక మంది జనాభాని మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. వారు దైవత్వం కింద నడుచుకోవాలని ప్రార్థిస్తున్నాం. అయ్యా కనికరించండి, అయ్యా కనికరించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా చిన్న హరివాణంలో ఉన్నటువంటి ధర్మాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దురాత్మ శక్తుల చేత ఇదిగోనైనా శరీరంలో పార్ట్ పార్ట్లుగా నాయన మరి బలహీన పరుస్తున్నటువంటి దయ్యమును యేసయ్యా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ పట్ల నాయన గొప్ప కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. తన భార్య పట్ల కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో నలుమూలల నాయన పాతిపెట్టినటువంటి శుద్ర శక్తుల యొక్క ప్రభావం యేసు నామంలో అణిగిపోవునుగాక, తొలగిపోవునుగాక, పారిపోవునుగాక. వారి పిల్లలను దీవించండి. అదేవిధంగా నాయన సంగీతాన్ని బట్టి, స్నేహరాజును బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో గొప్ప కార్యములు చేయండి. వారింటిలో నాయన మీరు ఉండండి ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా దేవుని కొండలో ఉన్నటువంటి శుద్ర శక్తుల చేత అయినా కాళ్ళు చేతులు పడిపోయినటువంటి అంజనమ్మను బట్టి ప్రార్థిస్తున్నాం. అభిటి పట్ల నాయన మీరు కనికరము చూపించండి. అవి కుటుంబంలో నాయన నీ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాం. అవి కాళ్ళలో, చేతుల్లో, నడుమల్లో, కీళ్ళల్లో, మెడలో ఉన్నటువంటి రుగ్మత వణుకును యేసు నామంలో మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెన్నైలో ఉన్నటువంటి నయోమిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇదిగో నైనా ఈ యొక్క జీవమార్గం ఛానల్ ద్వారా
అబిడికి ఉన్నటువంటి నాయన రుగ్మత క్యాన్సర్ను లెంగ్త్ క్యాన్సర్ను యేసు నామములో బంధించండి, ఆరోగ్యమును దయచేయండి. అయ్యా అయ్యా నీకు స్తోత్రం. ప్రార్థన వ్యర్థంగా పోకుండా అయ్యా పరలోకము తండ్రి చూస్తున్న దేవుడు కాబట్టి ఇదిగోనైనా నమ్ముట నివరణైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని సెలవిచ్చిన మాట ప్రకారంగా ఇదిగో ఈ ప్రార్థననైనా వారి యొక్క జీవితాలను బాగు చేయనట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో యేసుని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ఆ గుండెలో ఉన్నటువంటి రంధ్రమును, లివర్లో ఉన్నటువంటి నాయన ఆ యొక్క కామెర్లను యేసు నామంలో మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగోనైనా అటికలగుండ్లో ఉన్నటువంటి సహోదరి, ఇదిగోనైనా రత్నమ్మను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమె భుజంలో ఉన్నటువంటి రుగ్మతను యేసు నామములో తొలగించండి, ఆ దయపు క్రియలు తొలగించండి. ఇదిగోనైనా అనవాళ్ళలో ఉన్నటువంటి సహోదరి అయినా ఇదిగోనైనా కుటుంబంలో భయపడుతూ ఉంది, అయినా ఏడుస్తూ ఉంది, ఆ బిడ్డలోనైనా వణుకుడు భయము కలిగి ఉంది, వారింట్లో ఉన్నటువంటి దురాత్మ అంధకార శక్తి యేసు నామములో ఆ బిడ్డ కుటుంబం నుంచి బయటికి వచ్చుడుగాక. తన భర్త పరశురామును బట్టి, తన పిల్లలను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దార్వాల్లో ఉన్నటువంటి నాయన ప్రేమను బట్టి ప్రార్థిస్తున్నాం. నైనా వారి కుటుంబంలో కూడా నాయన వారిని కృంగదీస్తున్నటువంటి వ్యాధి బాధలైనా దురాత్మలైనా దైవశక్తులైన గారడి శక్తులైనా మంత్రశక్తులైనా యేసు నామంలో ఇప్పుడే వారి కట్లు తెగిపోవునుగాక, వారి జీవితాలలో ఆశీర్వాదం వచ్చునుగాక. అయ్యా నీకు కనికరము దయచేయమని ప్రార్థిస్తున్నాం. బళ్ళారి ప్రాంతంలో ఉన్నటువంటి నాయన చంద్రుని బట్టి, పద్మాను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమె కలిగిన ప్రతి బలహీనత యేసు నామంలో తొలగించండి. వారి కుటుంబాన్ని అత్యున్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. కనికరించునైనా దయచూపించునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన కలిగినటువంటి జ్ఞానమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయనకు మంచి ఆరోగ్యమును దయచేయండి. మంచి జ్ఞానముతో నాయన నడుచుకున్నట్లు సహాయము చేయండి. ఆయన నీ ఆత్మ అభిషేకం ఆ బిడ్డ మీద ఉండి ఉంచండి. అందరికీ నాయన మరి మంచి జ్ఞానముతో పరిపాలన చేసే వ్యక్తులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. కనికరించు నాయన, కనికరించు, కనికరించు, దయచూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో నాయన అంగస్గల్లో ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క నాయన మనస్తత్వాన్ని బట్టి, వారి యొక్క పాపమును బట్టి, వారి యొక్క శాపములను బట్టి, వారికి కలిగినటువంటి అలవాట్లను బట్టి, వారికి ఉన్నటువంటి చీట్లాట్లను బట్టి, వారికి ఉన్నటువంటి నాయన ప్రతి విషయంలో అక్రమమును బట్టి యేసు నామములో తొలగించండి. నాయన అక్కడ మీ గొప్ప వెలుగును ఉంచండి, మీ సన్నిధిని ఉంచండి, మీ కృపను ఉంచండి. ప్రతి కుటుంబం ఆశీర్వదించబడినట్లు, ప్రతి నాయన కృపనైనా అక్కడ దిగివచ్చినట్లు నీ ఆత్మ అభిషేకమునైనా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా మార్తమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో శాంతమును బట్టి ప్రార్థిస్తున్నాం. శ్రీదేవమును బట్టి, అలాగే నైనా మరి ఎస్తేరమ్మను బట్టి, రూతమ్మను బట్టి, రిబికాను బట్టి, సుశీలమ్మను బట్టి, అయ్యా శాంతమును బట్టి, లలితమ్మను బట్టి, శేఖరను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. వారి కుటుంబాలలో ఆశీర్వాదాలు వచ్చుడుగాక. వారి కుటుంబాలలో నాయన ప్రతి తెగులు యేసు నామంలో ఓడిపోవునుగాక. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన నిన్ను బట్టి ప్రార్థిస్తుండగా
కనికరము చూపించాలని ప్రార్థిస్తున్నాం, మహిమపరచాలని ప్రార్థిస్తున్నాం. నీ నామమునకు మీరు మాత్రమే ఘనత పొందాలని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ నామములో ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ నామములో గొప్ప శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ నామములో నాయన అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన అనేక మంది బిడ్డలు నాయన మూల వ్యాధితో, అనేక మంది పైల్స్తో నాయన బాధపడుచున్నటువంటి బిడ్డలకు నాయన నివారణ కలుగునుగాక, ఉపశమనం కలుగునుగాక, ఆరోగ్యం వచ్చునుగాక, శాంతి సమాధానం కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలో నేను పాల్గొన్న తర్వాత దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఇదని వారు మారు మనసు పొంది యేసుక్రీస్తులో నాయన నిలబడి యేసుక్రీస్తును స్తుతించడానికి, యేసుప్రభును గణపరచడానికి, యేసుక్రీస్తు రక్తములో పాలు పొంది తన పాపమును విడిచి యేసు నిజమైన దేవుడని ఒప్పుకోవడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ఏమిచ్చిన నీ రుణం మేము తీర్చుకోలేము నాయన. మాకోసము నీవు రక్తము కార్చిన దేవుడు, మాకోసము ప్రాణం పెట్టిన దేవుడు. సంటి పిల్ల తల్లిని మర్చున, సంటి పిల్లలను తల్లి మర్చున, వారైనా మర్చుదరేమో కానీ నేను మరవను అంటివే ప్రభువా. నీ చేతులతో మమ్మల్ని చెక్కుకుంటేవి, నా చేతులతోని మిమ్మల్ని చెక్కినాను అని చెప్పుకుంటేవి. మీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయని చెప్పావు నాయన. మా తలంపులు నీ ఎదుట ఉన్నాయి, మా జీవితం నీ ఎదుట ఉన్నది. కాబట్టి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. ఈ 2021 అంతా కూడా దీవెనకరంగా, సమాధానకరంగా, శాంతికరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా ఉండునట్లు సహాయము చేయండి. అయ్యా ఇదిగో సర్వజీవుల కన్నులు నా వైపు చూస్తున్నాయి. తగిన కాలముందు వారికి నేను ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచి నా గుప్పిని ఇప్పి వారి కోరికను తీరుస్తానంటివే నాయన. నీకు స్తోత్రములు. ప్రతి మానవుని కోరిక తీర్చగలిగిన ఏకైక దేవుడు మీరు, ప్రతి మానవుని తృప్తిపరచగలిగిన దేవుడు మీరు, ప్రతి మానవుని యొక్క పాపములను పారదోలడానికి, ప్రతి మానవునికి పరలోకములో సింహాసనము ఇవ్వడానికి గొప్ప దేవుడు మీరు. యెషయానికి స్తోత్రమయ్యా. ఆదరించండి నాయన, ఆదుకోండి. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన మా యొక్క దేశపు ఉపరాష్ట్రపతిని మరి జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. మా దేశపు ఉపరాష్ట్రపతిని మంచి ఆరోగ్యమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మంచి నాయన జ్ఞానమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానముతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యానికి స్తోత్రం, యేసువేనికి స్తోత్రం. స్తుతి, స్తుతి చెల్లిస్తున్నాము నాయన. ఎందరో నాయన గుండె జబ్బులతో ఉంటున్నారు, ఎందరో నాయన వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా లేకుండా బాధపడుతూ ఉన్నారు. అనేక మంది నాయన వైద్యం చేయించుకోలేక మరణిస్తూ ఉన్నారు నాయన. మరణ పడకల్లో ఉన్న వారిని అయ్యా, ఆర్థికంగా వెనకబడిన వారిని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. అయ్యా వారి హృదయాలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం, వారి శరీరాలను మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన మా రాజా నీకు వందనాలు నాయన. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు అయినా, చనిపోయిన వారి సైతం లేపిన దేవుడు, ఇదిగో కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడు, నడుమొంగిపోయిన వారిని బాగు చేసిన దేవుడు, 18 ఏళ్ళ నుండి అయ్యా దయ్యం పట్టిన వారిని బాగు చేసిన దేవుడు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా.
అందుకు కాబట్టి మరణ పడకల్లో ఉన్న ప్రజలను, ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రజలను అయ్యా ఆర్థిక సహాయము లేక నాయన మంచంలో ఉన్నటువంటి ప్రజలకు స్వస్థతను కలగచేయండి, సంతోషమును కలగచేయండి, ఆరోగ్యమును కలగచేయండి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని అయినా మీరు తాకండి అయ్యా, మీరు తాకండి నాయన, వారికి మరలా బలమును దయచేయండి. గుడ్డివారిని అయినా గుడ్డివారిని మూగవారిని అంగవైకల్యం కలిగిన వారిని మీరు బాగు చేసే దేవుడు నాయన. ఈ ఉదయకాలం ఈ సమయంలో నాయన మీరు మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం, మీరే మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాము నాయన. మేలైనది చేయనెరిగి ఆ విధంగా చేయకపోతే పాపము అని సెలవిచ్చావు నాయన. మేలైనది ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థనలోనైనా అనేక మంది స్వస్థపడడానికి సహాయం చేయండి, అనేక మంది నాయన విజయం పొందడానికి సహాయం చేయండి, అనేక మంది బాధలు నివారణ కావడానికి సహాయం చేయండి, అనేక మంది నాయన ఈ ప్రార్థన మాకు అవసరం, ఈ సేనలు మాకు అవసరం, ఈ జీవ మార్గంలో మాకు ఈ యొక్క ప్రార్థన లైవ్లో మేము పాల్గొంటున్నాము. మా జీవితానికి మేలు, మా జీవితంలో అద్భుతం, మా జీవితంలో ఆశ్చర్యం, మా జీవితంలో స్వస్థత, మా జీవితంలో మంచి సమాధానం ఉందని తెలుసుకోవడానికి సహాయము చేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నాయన మా దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ గుర్చి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం, వారి యొక్క పరిపాలన బట్టి ప్రార్థిస్తున్నాం, వారికి ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి జ్ఞానముతో నాయన నడుపుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం, వారి రాకపోకల్లో కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం, వారు నాయన అందరికీ బ్లెస్సింగ్గా ఉండుటకు సహాయం చేయండి, వారు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం, వారికి ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి సమాధానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం, వారి జ్ఞానంతో నాయన పరిపాలన జరిగించడానికి నాయన వారు ఇష్టపడాలని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ ప్రార్థన వ్యర్థంగా పోకుండా ఈ ప్రార్థన అయినా ప్రతి వారి మీద దిగువచ్చునుగాక, ప్రతి వారి పట్ల కనికరము దయచేయునుగాక, ప్రతి వారు నాయన యేసు క్రీస్తు నామములో ఆశీర్వాదం ఆశీర్వదించబడుతురుగాక, కృపను పొందుకొందురుగాక, సహాయము చేయండి నాయన. అయా కనికరించండి, అయా దయ చూపించండి నాయన. మీరు ఇదిగో నాయన మీరు అంటున్నారు, మీ ఎదుట నేను ఇదిగో శాపము ఉంచాను, మేలును ఉంచాను, మీరు ఏది కావాలో దాన్ని ఆహ్వానించుకోండి అని సెలవిచ్చావు నాయన. ఇదిగో నీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను. ఇదిగో నాయన, ఇదిగో నేను నీ కాలస్థైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నాటినాను అని సెలవిచ్చావు నాయన. నువ్వు ఇదిగో నాయన కాపు కాసినప్పుడు, ఈతకు వచ్చినప్పుడు నాయన ఆ యొక్క చెట్టు ఇదిగో నాయన కారు ద్రాక్షాలు కాసిన దాన్ని బట్టి నువ్వు నీతిహీన జాతి ఫలాలు ఎందుకు ఫలించావని నాయన మీరు అంటున్నారు. ఇదిగో నాయన మీరు మానవుని కోసం నికాలొస్తుగా రక్తము కార్చిన దేవుడు, ప్రతి వారి పాపమును తొలగించిన దేవుడు, ప్రతి వారికి నాయన ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, అయా కనికరించమని ప్రార్థిస్తున్నాం, దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నాయన విక్రట్ జాన్ను బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డకి నాయన ఇదిగో నాయన బాగలేకుండా ఉంటుండగా అయా నీ అస్తమా బిడ్డ మీద ఉంచండి నాయన. ఇప్పుడే నీ యొక్క నాయన మా బహు ఆశీర్వాదాలు బిడ్డ మీద దింపమని ప్రార్థిస్తున్నాం. నీ గాయపడిన చేతులతో ఆ బిడ్డను తాకమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకి ఆరోగ్యము ఇప్పుడే జరుగునుగాక, ఇప్పుడే నీ ఆత్మ నాయన ఆ బిడ్డను తాకమని ప్రార్థిస్తున్నాం, ఇప్పుడే నీ కృప ఆ బిడ్డ మీద దిగి వచ్చునుగాక, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే వారి తల్లిదండ్రులను బట్టి నాయన చిన్నని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి నాయన. ఇదిగో నాయన చెన్నైలో ఉన్నటువంటి నాయన ఇదిగో ప్రసాదాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన
అయా అద్భుతమైనటువంటి సుమాను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి నాయనా ఇదిగోనైనా మీరు సంతానము తెచ్చేయండి. అనేక మందికి నాయనా సంతానము లేకుండా, అనేక మంది నాయనా వివాహాలు ఎంత కాలమైనప్పటికీ సంతానము లేకున్నటువంటి పిల్లలకు సంతానమును దయచేయండి నాయనా. గర్భఫలాలు దయచేయండి నాయనా. గర్భద్వారాలు తెరవండి నాయనా. నీ పరలోకపు హస్తం వారి మీద దిగివచ్చును గాక. నాయనా నీ కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి అత్తమామలను దీవించండి, వారి కుటుంబంలో దీవించండి, వారి కుటుంబంలో శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా సికింద్రాబాద్లో ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నైనా అమ్మను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించండి, జరిగించండి నాయనా. సంతానమును దయచేయండి. వారిని నాయనా మీరు తాకండి. ఆశీర్వాద ఫలముగా ఉండినట్లు, ఆశీర్వాద కొమ్మగా ఉండినట్లు, ఆశీర్వాదపు జల్లులు వాళ్ళ మీద ఉంచునట్లు నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నాయన చెన్నై ఆవిల్లో ఉన్నటువంటి నాయన ఇదిగో నాయన మరి బావగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మేరక్క గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో నాయన సాయం చేయండి. ఆ కాలులో ఉన్నటువంటి రుగ్మత నొప్పులు, ఆ యొక్క కాలులో ఉన్నటువంటి భయంకరమైన వాపులు యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాము నాయన. కనికరించండి అయ్యా, కనికరించండి, దయ చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగోనైనా మా దేశంలో, మా యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇదిగోనైనా ప్రతిపక్ష నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. అయ్యా వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన వారు మంచి జ్ఞానంతో ఉండినట్లు ప్రార్థిస్తున్నాం. వారు మంచి జ్ఞానంతో నాయన వ్యవహరించినట్లు ప్రార్థిస్తున్నాము నాయన. వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా కేంద్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి నాయన కృపను దయచేయండి, మంచి నాయన జ్ఞానమును దయచేయండి. ఐపీఎస్ని బట్టి ప్రార్థిస్తున్నాం, ఐఆర్ఎస్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి ఆఫీసులను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. వారిని జ్ఞానయుక్తముగా నాయన, న్యాయబద్ధముగా నాయన వారు ఉండినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. పరిపాలించినట్లు వారు ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. కనికరించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ సమయంలో నాయన ఈ ప్రార్థన నాయన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా స్తోత్రం, స్తోత్రము నాయన. ఇదిగో నాయన మా భారతదేశంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులను నాయన, మంత్రులను, అధికారులను జ్ఞాన పరిపాలనతో నాయన, అనుభవముతో నాయన వారి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. వారు ఫలించున్నట్లు వారి యొక్క నాయన, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క నాయన పని అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు వందనాలు యేసువే, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు అన్నారు తండ్రి, నేనే మార్గము అని సెలవిచ్చావు, నేనే సత్యము అని సెలవిచ్చావు, నేనే జీవము అని సెలవిచ్చావు. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా నీ మార్గములో, మీ సత్యములో, మీ జీవములో మేము నడవగలిగిన అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మీరు అంటున్నారు, ఇదిగో మీరు ఫలించండి, నాలో ఉండి ఫలించండి. నాలో ఉండకుండా ఉంటే, మీరు వేరుగా ఉంటే ఫలించలేరని సెలవిచ్చావు నాయన. మీరు నాలో ఉండండి, అడగండి, ఏమి కావాలో మీకు ఇస్తానని చెప్తువే నాయన. అడుగుడి మీకు ఇవ్వబడునని సెలవిస్తువే నాయన. వెదుకుడి మీకు దొరకునని సెలవిస్తువే, తట్టుడి మీకు తీయబడును అని సెలవిస్తువే నాయన. ఈ సమయంలో నాయన జ్ఞాపకం చేస్తున్నాం, ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. రెండు చేతులు ఎత్తి నాయన ప్రార్థిస్తున్నాం. నీ రెండు చేతులు ఆకాశం వైపుకు ఎత్తి, ఇదిగో మరి కన్నులెత్తి ఆకాశమును ఉన్న దేవునికి మొరపెట్టిన ఎడల ఆయన నీళ్లు కుమ్మరించినట్లు, ఆయన సన్నిధి నీ పట్ల కుమ్మరిస్తాడని నాయన వాక్యం సెలవిచ్చినట్లుగా అయ్యా మేము పైన చూస్తున్నాం. అయ్యా నీ వైపు చూస్తున్నాం. మా వైపు నాయన నీ యొక్క సన్నిధి, నీ యొక్క నాయన సన్నిధి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నాయన. మేలు కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త మా మధ్యలో మీరు ఉండాలని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన మీరు ఆలకించాలని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన నాయన ఆశీర్వాదకరంగా ఉండినట్లు
దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయనా అనేక మందికి స్వస్థత, అనేక మందికి కుటుంబాలలో సమాధానం, అనేక మంది నాయన ఈరోజు తండ్రి వివాహాలు కాక ఉంటున్నారు, అనేక మంది నాయన వివాహాలు అయినా అయ్యా కుటుంబాల్లో సమాధానం లేదు. అలాంటి బిడ్డలను సమాధాన పరచండి నాయన. భార్య భర్తల్లో ఉన్నటువంటి గొడవలు నాయన, వారిలో ఉన్నటువంటి నాయన కోర్టు కచేరీలు, వారిలో ఉన్నటువంటి తగాదాలు యేసు నామములో తొలగించబడునుగాక. వారంతా కొడుకునాయన ఇప్పుడే బాగుపడుదురుగాక. సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. అదేవిధంగా నాయన మా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారికి నాయన మంచి ఆప్షన్ ఇవ్వండి, మంచి పరిపాలన ఇవ్వండి, మంచి ఆలోచనలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ను బట్టి, ఐపీఎస్లను బట్టి, అధికారులను బట్టి, ఎంఆర్ఓను బట్టి, ఆర్డీఓను బట్టి, కమిషనర్లను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. అయా నీతియుక్తముగా పరిపాలన చేయనట్లు దేవుని కృప నైనా వారికి సంపూర్ణంగా అందునట్లు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, అయా నీకు స్తోత్రాలు నాయన. మా కోసమే నాయన పరమను విడిచి నరునిగా ఈ లోకానికి వచ్చావు. అందుకే నాయన మానవుని యొక్క నాయన స్థితిగతిని మీరు ఎరిగి ఉన్నారు. మీరు శరీరములో ఉన్నటువంటి రోజుల్లో నాయన, శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మహావేదన పడ్డారయ్యా, అయా మీరు మహా దుఃఖపడ్డారు, అయా మీరు కన్నీళ్లు కార్చారు. అయా ఇదిగో నాయన మరణము నుండి రక్షించగలిగిన వానికి అయా అంగీకరించబడ్డారు, యాచనలు చేశారు, ప్రార్థనలు చేశారు, భయభక్తులు కలిగి ఉన్నారు. శ్రమ వలన విధేయత నేర్చుకొని దేవుడని మీ ఆయన మీరు నిరూపించుకున్నారు. అదేవిధంగా నాయన మేము కూడా నీ అడుగు జాడల్లో నిలవడానికి నాయనా, నీ యొక్క మార్గంలో నడవడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి, పాపమును విడిచిపెట్టడానికి, ప్రభు కోసము నాయనా మేము నిలబడడానికి సిద్ధపడు మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ యొక్క జీవ మార్గపు ఛానల్లో ఈ విధంగా నాయన ఒక గంట సేపు నాయన లైవ్ అవుతుండగా అయా చూస్తున్నటువంటి బిడ్డలకు క్షేమము వచ్చునుగాక. అయా ఇదిగో నాయన భర్తలు పోగొట్టుకొని నాయన బిడ్డలు ఎందరో కృంగిపోయినారు. అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేస్తున్నాము నాయన. తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డలు నాయన, అయా ఒకరిని తండ్రి ఆదరించినట్లు నేను ఆదరిస్తానంటే, అలాగే తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలకు నాయన మీరు తండ్రిగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. తల్లిని పోగొట్టుకున్న బిడ్డలకు నాయన తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తానంటే, తల్లిలా మీరు ఉండాలని ప్రార్థిస్తున్నాం. భర్తను పోగొట్టుకున్నటువంటి బిడ్డలకు నాయన ఇదిగో సృష్టించిన సృష్టికర్త నేను, భర్తగా ఉన్నానని చెప్తువే నాయన మీరు యజమానుడిగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. దిక్కులేని వారికి నాయన మీరే తోడుగా దిక్కుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. రోడ్ల మీద ఉంటున్నటువంటి అనాథులకు నాయన మీరే ఆదరణకర్త నాయన, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇదిగో పక్షులను పోషించే దేవుడు, అయ్యా పక్షులను పోషించే దేవుడు నేను మిమ్మల్ని పోషించినా, ఇదిగో మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని సెలవిచ్చావు నాయన. సల్మాను యొక్క, సల్మాన్ రాజు యొక్క నాయన ఇదిగో అలంకరణ కంటే అడవి పువ్వులు ఎంతగానో అలంకరించబడుతున్నాయి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని సెలవిస్తువే నాయన. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయ్యా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి రాకపోకల్లో నాయన మీరు సహాయము చేయండి, వారి యందు మీరు ఉండండి, వారి కుటుంబంలో మీరు కాపాడండి, వారి పరిపాలనను కాపాడండి, వారు ఫలించినట్లు సహాయము చేయండి, వారి ప్రాంతాల్లో జ్ఞానము ఉంచండి, వారి ప్రాంతాలలో నాయన గొప్ప భాగ్యమును కృపను ఉంచండి, పరిపాలించినట్లు ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి నాయన, అయా సహాయము చేయండి. నేనే మార్గము, నేనే సత్యం అంటివే, నీ మార్గమును నమ్ముకుని నాయన ఇదిగో నాయన మేము ప్రార్థిస్తుండగా అయా మీరు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు వందనాలు. అలాగే నాయన మా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్ను అయా ఇదిగో నాయన ఆరోగ్యముతో ఉంచండి నాయన, జ్ఞానముతో ఉంచండి నాయన, జ్ఞానముతో నడిపించండి నాయన, జ్ఞానములో నాయన వర్ధిల్లునట్లు సహాయము చేయండి
నాయన మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజనిధులందరినీ పార్టీ నేతలందరినీ నాయకులందరినీ కాపాడండి నాయన ప్రజల క్షేమం కొరకు పాటుపడే నాయకులను నాయన మీరు సహాయం చేయండి ఆ విధంగా మార్చండి ఆ విధంగా నాయన జ్ఞానం ఇవ్వండి ఆ విధంగా దైవత్వం ఇవ్వండి ఆ విధంగా నాయన భయభక్తులు కలిగి నాయన ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థన నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ ప్రార్థన అనేక మంది జీవితాలలో నాయన ఆశీర్వాదాలు కుమరించునట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో నాయన మరి మా యొక్క కర్నూలు జిల్లా ఎంపీ అయిన సంజీవ్ కుమార్ గారిని మా పట్టణం నాయన ఎమ్మెల్యే గారు గారిని అలాగే నాయన మరి కౌన్సిలర్లని సర్పంచులను నాయకులను నాయన మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం మా ఆదోని డిఎస్పిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ గారిని జ్ఞాపకం చేసుకోండి అధికారులందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకల్లో కాపాడండి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి వారికి నాయన నిత్యమైన పరిపాలన అందునట్లు ప్రజలు నాయన మంచి సేవ చేయనట్లు దేవుని కృపనైన వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము నాయన నాయన గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన మా ఆదోని ప్రాంతంలో అల్లరి లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అందరూ అంతటా మారు మనసు పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అందరూ అంతటా నాయన దైవభక్తి కలిగిన వారై నాయనా దేవునికి ఇష్టులై ఉండుట నాయనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఇదిగో నాయన మీరు సెలవిస్తున్నారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము పరిశుద్ధుడై అయినా ఉండకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని సెలవిచ్చావు నీతిమంతులు లేరు అని సెలవిచ్చావు ఒక్కడును లేడు అని సెలవిచ్చావు అలాగే అందరూ పాపం చేశారు అని సెలవిచ్చావు అలాగే మేలు చేసేవాడు కూడా ఒక్కడు కూడా లేడు అని సెలవిచ్చావు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నాయన మా ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం వారి జీవితాల కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలలో అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా నీకు వందనాలు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం వారి యొక్క బతుకు తెరువు కొరకు ప్రార్థిస్తున్నాం వారి జీవితాలలో మేలు జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం సువార్థికులను బట్టి ప్రార్థిస్తున్నాం వారు నాయన గ్రామ గ్రామాలలో నీ మాటలు చెప్పడానికి సహాయం చేయండి నాయనా ఇదిగో నాయన కాపరులను బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా వారు కూడా నాయన యేసుక్రీస్తులో నాయన మంచి మీ యొక్క అడుగుజాడలు అనుసరించి అయినా వారి కుటుంబాలను వారి సంఘాలను వారి ప్రాంతాలను వారి గ్రామాలను వారి యొక్క అయినా కలిగినటువంటి రాష్ట్రమును కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండినట్లు సహాయం చేయండి దేవుని మందిరాల కొరకు ప్రార్థిస్తున్నాం అనేక మంది నాయన ఇదిగో నాయన మందిరాల మీదుగా పోకుండా సహాయం చేయండి అందరికీ నాయన ఆరోగ్యంగా ఉండినట్లు సాయం చేయండి ఎవరు కూడా నాయన అటు ఇటు కాకుండా ఉండినట్లు సాయం చేయండి అందరికీ దేవుడు ఒక్కడే ఆ దేవుడు మీద భక్తి కలిగి ఉండినట్లు సహాయం చేయండి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మా దేశంలో ఉన్న దేవుని నమ్మిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఇదిగో నాయన మీరు నాయన నమ్మిన వారిని ఎంతమాత్రము విడిచిపెట్టినని సెలవు ఇచ్చావు సింహ పిల్లలైనా ఆకలి కలిగి ఉంటాయేమో నా పిల్లలు ఎంతమాత్రం ఆకలి కలిగి ఉండరు అని సెలవు ఇచ్చావు ఇదిగో నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా మానవుడు ఆకలి కలిగి ఉండుట నీకు ఇష్టం లేదు నాయన అందుకు కాబట్టి నేను నమ్మినటువంటి బిడ్డలకు నాయన క్షేమము దయచేయండి నేను నమ్మినటువంటి బిడ్డలకు నాయన సంతోషము దయచేయండి ఆహారమును దయచేయండి మీ గుప్పిలు ఇప్పండి
నాయనా నీకు స్తోత్రం. పక్షులు చూడండి, అవిత్తవు కోయవు. పక్షులు చూడండి, గర్సులు నింపుకోవు, కొట్లు నింపుకోవు, వాటికంటే మీరు చేతులు కరా అని సెలవిచ్చావు. నాయనా పక్షులకు ఉన్నటువంటి నాయనా జ్ఞానమును మించిన జ్ఞానం మానవునికి ఇచ్చావు గనుక నాయనా దేవుని నమ్మిన బిడ్డలు మీ కొరకు బ్రతకడానికి, మీ కొరకు ప్రార్థించడానికి, మీ కొరకు నాయన జీవించడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామం మెరిగిన పిల్లల పట్ల ప్రార్థిస్తున్నాము నాయన. వారి ఎడమకి కుడికి పడిపోకుండా నాయన, దురాత్మ చేతుల్లో పడకుండా, అపవాది చేతుల్లో పడకుండా నాయన, లోకపు చేతుల్లో పడకుండా, సాతాను యొక్క నాయన ఆ యొక్క అలవాట్లలో పడకుండా నాయన, ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము నాయన. ఆ బిడ్డలనాయన మీ సన్నిధికి నాయన నమ్మకమైన ముద్ర కలిగిన వారుగా ఉండినట్లు సహాయం చేయండి. వారు నాయన నిన్ను నాయన ప్రార్థించే బిడ్డలుగా, మీ సన్నిధిలో ఉండే బిడ్డలుగా, మీ పాదాల దగ్గర ఉండే బిడ్డలుగా మీరు నాయన వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అద్భుతకరుడవైన యేసయ్యకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా దేశంలో ఉన్నటువంటి దైవ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో నాయన నీకు స్తోత్రం, స్తోత్రము నాయన. ప్రతి వారి పట్ల కనిగరమును దయచేయండి నాయన. వారి ఆత్మీయ జీవితాన్ని మార్చండి నాయన. వారి బ్రతుకులను మార్చండి నాయన. వారి జీవితాలను మార్చండి నాయన. ఎందరో అభాగ్యులు ఉన్నారు నాయన. అభాగ్యులైనటువంటి వారిని యేసు మీరు మార్చండి నాయన. ఇదిగో నశించి నరకానికి పోకుండా అయ్యా మీ కనిగరమును దయచేయండి. వారికి విద్యా బుద్ధులు నేర్పించండి అయ్యా. వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. వారు నాయన మంచి కుటుంబంలోనైనా వారి కట్టుకున్నట్లు సహాయం చేయండి నాయన. దేవునికి నాయన సాక్షి కలిగిన బిడ్డలుగా వారు ఉండినట్లు సాయం చేయండి నాయన. వారు నాయన ప్రతి కరువును, ఇదిగో నాయన ప్రతి ఇబ్బందిని నాయన వారు ధైర్యంతో పోరాడునట్లు, ధైర్యంతో నాయన మరి గెలిచినట్లు సహాయం చేయండి. తుదకు మీరు ప్రభునందు బలవంతులై ఉండండి అని సెలవిస్తూవే నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే నాయన దేవుని పిల్లలు ఈ విధంగా నాయన ఆశీర్వదించబడినట్లు సాయం చేయండి. అత్యంత భర్తులై యేసు ప్రభు నామములో నాయనా నాయనా ఇదిగో నాయన మేలు కొలుపును వారికి దయచేయండి. మేలకవును వారికి దయచేయండి. ఆదరణ వారికి దయచేయండి. చురుచురుపును వారికి దయచేయండి అని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా కనికరించండి, అయ్యా కనికరించండి, అయ్యా కనికరించండి నాయన. ఇదిగో నాయన క్రైస్తవ బిడ్డలను వారికి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, రాకపోకల్లో మీరు కృపను దయచేయండి నాయన. అయ్యా ఇదిగో నాయన ఎందరో నశించి నరకానికి వెళుతుండగా అయ్యా వారందరికీ నాయన మీరే ఆదరణకర్తగా ఉండండి, మీరే దేవుడిగా ఉండండి, మీరే నాయకుడిగా ఉండండి, మీరే తండ్రిగా, మీరే తల్లిగా ఉండి నాయన నాయనా ఇదిగో నాయన దుఃఖపడి వారి పట్ల, బాధపడుచున్న వారి పట్ల, కృంగిపోయిన వారి పట్ల, పడిపోయిన వారి పట్ల ఆదరణ దయచేయండి. ఆదరణకర్తనే నాయన మీరు ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చారు. సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. కనికరించు నాయన. ఇదిగో నాయన అనేక మంది రక్షించబడడానికి సహాయము చేయండి. అనేక మంది నాయన ఇదిగో నాయన మరి లోకమును పట్టుకొని నాయన పాపమును పట్టుకొని అయ్యా ఇదిగో నాయన రక్షణ లేక, అయ్యో మారు మనసు లేక, అయ్యో ఆదరణ లేక అయ్యా ఇదిగో నాయన దారి తప్పి, అయ్యా గొర్రెల వలె దారి తప్పి పనికి మాలిన పని చేసి ప్రభువుకు దూరమై ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేస్తున్నాము నాయన. వారందరినీ మార్చండి. బూదిగంతపు నివాసులారా నా వైపు చూడమంటివి, రక్షణ పొందమంటివే నాయన. అందుకే నాయన వారు అనేక మంది ఉన్నప్పటికీ, అనేకులుగా ఉన్నప్పటికీ వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు మనసు పొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బాప్తిజమం పొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని రాజ్యమును కట్టడానికి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. దేవుని రాజ్యంలో ఒకరిగా ఉండినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని రాజ్యంలో నశింపకుండా ఉండినట్లు ప్రార్థిస్తున్నాము నాయన. వారు దేవుని రాజ్యంలో ఆయన సింహాసనములో ఉండినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. కనికరించండి నాయన, రక్షించండి నాయన. ప్రయాసపడి భారమును మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని సెలవిస్తూవే నాయన. ఇదిగో రండి
అని సెలవిచ్చావు. ఇదిగో విశ్రాంతి, శాంతి నా దగ్గర దొరుకుతుందని సెలవిచ్చావు. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను, నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి అని సెలవిచ్చావు నాయన. ఈరోజు నాయన మేమందరము కూడా నీ దగ్గరికి వచ్చి నేర్చుకుని ఆ కృపను దయచేయండి నాయన. ఆ భారమును విడిచిపెట్టే అనుభవం దయచేయండి నాయన. మీ సన్నిధిలో నాయన మీ వైపు చూడగలిగిన ఆ మంచి నేత్రాలు దయచేయండి, మంచి హృదయమును దయచేయండి, మంచి ప్రవర్తనను దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు యేసయ్య, నీకు వందనాలు. అనేకులు నాయన కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో నాయన ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు నాయన, మరలా కూడా నాయన కరోనా వ్యాధి నాయన మరి స్థానమవుతూ ఉండగా దానిని అదుపు చేయండి నాయన. కేరళ ప్రాంతాన్ని అదుపు చేయండి, బెంగళూరు ప్రాంతంలో అదుపు చేయండి నాయన. అది మరలా నాయన మా దేశానికి, మా ప్రాంతాలకు రాకుండా అయా కట్టడ వేయండి అయ్యా. అయా నీ యొక్క నాయన అగ్ని జ్వాలలు కంచి వేయండి, నీ భద్రత వేయండి, మీ కనుచూపు ఉంచండి నాయన, మీ మాటను ఉంచండి నాయన. ఇదిగో మా దేశ ప్రజలను ఏ రోగాలు, ఏ వైరస్, ఏ యొక్క నా వ్యాధులు లేకుండా మీరు సహాయము చేయండి, ఆరోగ్యములు చేయండి, ఆరోగ్యమునుతో ఉంచండి నాయన. అయానికి వందనాలు చెల్లిస్తున్నాం. వ్యాధులు లేకుండా నడిపించండి, బాధలు లేకుండా నాయనా ఉంచండి. అందరినీ నాయన మీరు స్వస్థపరచండి, అందరికీ ఆరోగ్యములు ఉంచండి, అందరికీ దీవెనలు ఉంచండి, అందరికీ కృపను ఉంచండి, అందరికీ మేలు ఉంచండి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన నిన్ను బట్టి ప్రార్థిస్తుండగా సాయం చేయండి. ఒక వ్యక్తికి నాయన కడుపులో నాయన ఇదిగో నాయన లివర్లో కామెర్లు ఉన్నాయి, యేసు నామంలో తొలగిపోవునుగాక. అయ్యా ఇదిగో నాయన ప్రతి వారి స్థితిగతులను మార్చుకొని యేసు ప్రభులోనికి వచ్చి నాయన యేసే నిజమైన దేవుడని ఒప్పుకున్న ప్రతి వానికి మేలు జరుగును నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన నీకు స్తోత్రం. జీవమార్గమును బట్టి ప్రార్థిస్తున్నాం, జీవమార్గం టీవీ ఛానల్ బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఈ జీవమార్గపు టీవీ ఛానల్ని ఆశీర్వదించండి నాయన. ఈ జీవమార్గపు టీవీ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డను మీరు విస్తరించండి నాయన. ఆ బిడ్డలకు నాయన మంచి జ్ఞానము దయచేయండి, మంచి చదువును దయచేయండి, మంచి కుటుంబ ఆశీర్వాదము దయచేయండి. ఆ బిడ్డలకు నాయన మంచి ఆశీర్వాద ఫలం మీరు దయచేయండి ప్రార్థిస్తున్నాం నాయన. ఈ టీవీలో అనేకులు నాయన రక్షణార్థముగా అనేకులు వాక్యము బలపరచడానికి సాయం చేయండి. ఈ ఛానల్ ద్వారా దేవుడు నడిపించులాగున అనేక మందిని మీరు నడిపించండి. అనేక మంది ఈ ఛానల్లో నైనా వాక్యమును నైనా బలపరిచి నైనా మరి అందించడానికి నైనా అనేక మందిని నడిపించమని ప్రార్థిస్తున్నాం, విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యములు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం నైనా. క్రమమైనటువంటి నైనా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు వందనాలు. ఈ టీవీ ఛానల్లో నైనా వాక్య పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్లను బలపరచండి నాయన. నైనా వారికి అభిషేకమును దయచేయండి నాయన, వారికి ఆరోగ్యమును దయచేయండి నాయన, వారికి ఆలోచన దయచేయండి, వారి కుటుంబంలో ఉన్నటువంటి దురాత్మ అంధకార శక్తులు నైనా తొలగించండి, వారికి వరాలు దయచేయండి, అద్భుత వరాలు దయచేయండి, కృపా వరాలు దయచేయండి. వారు ప్రార్థించినప్పుడు నాయన అద్భుతాలు జరుగునట్లు ఆ పాస్టర్లను నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. నైనా ఇదిగో ఆ పాస్టర్ల కుటుంబాలను ఆశీర్వదించండి, ఆ కుటుంబాలలో పిల్లలను దీవించండి, వారి కుటుంబాల్లో సాతాను క్రియ చేయకుండా, వారి కుటుంబంలో సాతాను నిలబడకుండా నైనా ఆ సాతాను క్రియలు యేసు నామంలో బంధించండి నాయన. మీరు అంటున్నారు సమాధానకర్త అయిన దేవుడు ఇదిగో శీఘ్రముగా సాతాని యొక్క తలను చితకదొక్కిస్తున్నాడని సెలవిచ్చావు నాయన. అయా ఇదిగో నాయన సాతానుని నైనా మరి సేవకుల కుటుంబాలలో ఉండకుండా వాని యొక్క తలను చితకదొక్కునట్లుగా, శీఘ్రముగా వారి కుటుంబంలో వెళ్ళిపోనట్లుగా మీరు సహాయము చేయాలని ప్రార్థిస్తున్నాం. అయ్యా కనికరించండి నాయన, మీరు అద్భుతమైన దేవుడు కాబట్టి మాతో ఉంటున్నారు, నీకు స్తోత్రాలు. అనేక మంది నాయన సేవకులు ఈ ఛానల్ అందునైనా
పాడినట్లు సహాయము చేయండి, ఈ సేనల్లో వాడబడినట్లు సహాయము చేయండి. అనేక మంది నాయన ఆశ్చర్యంగా అద్భుతంగా నాయన వాడబడడానికి కృపణ దయచేయండి. యవనస్తులు యవన బిడ్డలు నాయన పాటలు పాడడానికి సహాయం చేయండి. సంగీతములతో దేవుని కార్యక్రమములందు బలముగా వాడబడినట్లు, దేవుని కృప వారి మీద ఉంచబడినట్లు, దేవుని అభిషేకం వారికి వచ్చినట్లు, దేవుడు వారిని దీవించినట్లు, దేవుడు వారిని వాడుకున్నట్లు ప్రార్థిస్తున్నాం. సహాయము చేయనైనా యెషయానికి వందనాలు. అయ్యా ఇదిగో ఈ టీవీ కార్యక్రమం విషయంలో అయ్యా ఎందరైతే ఈ విధంగా ప్రార్థిస్తున్నారో, ఎందరైతే నైనా నీ వాక్యము పరిచర్యను నైనా అందిస్తున్నారో, ఎందరైతే వాడబడుచున్నారో వారందరికీ కృపాభాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. కనికరము కలిగిన మా తండ్రి యెషయానికి వందనాలు. ఇదిగో నాయన మానవుని యొక్క పాపమును నైనా మీరు మానుకు నైనా కొట్టబడి నైనా మానవుణ్ణి రక్షించిన దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవుడు నైనా నశించి నరకానికి వెళ్ళకుండా నైనా ఈ దుర్దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో, ఈ అంత్యకరమైన దినాలలో ప్రతి వారినైనా మీరు ఆదుకోండి, ప్రతి వారికి నైనా మీ ఆదరణ దయచేయండి, ప్రతి వారికి నైనా నీ యొక్క మెలకువను దయచేయండి, ప్రతి వారు పరిశుద్ధ ఆత్మ శక్తి కలిగి ప్రతి వారు పరిశుద్ధతతో ప్రతి వారు నైనా యేసు నిజమైన దేవుడని ఒప్పుకోగలిగిన గొప్ప కార్యములు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. నీకు స్తోత్రం. ఎందుకోనైనా ఈ ఛానల్లో వాక్య పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకు మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. వారు నైనా రాకపోకల్లో కృపను దయచేయండి. వారు విలేజల్లో పనిచేస్తుండగా నైనా అక్కడ మీ కృపను దయచేయండి నాయనా. ఏ సేవకుడు ఏ ప్రాంతంలో మారుమూలలోకి వెళ్ళి నైనా పరిచర్య చేస్తున్నాడు ఆ ప్రాంతంలోనైనా మీ పాదాలు ఉంచండి, మీ మహిమను ఉంచండి అయ్యా. మీరు వాడుకోండి అయ్యా, నీ యొక్క ప్రకటన మీరు నాయన వారి నోటి ఎందు ఉండి నాయన విస్తారంగా మీరే మాట్లాడి నాయనా మీ మాటలు అనేక మంది హృదయాలను కొల్లగొట్టినట్లు, వారు యేసుక్రీస్తును నమ్ముకున్నట్లు వారు నాయన పాపమును విడిచి ఈ లోకమును విడిచి పరలోకములో పరిశుద్ధుడైన యేసుక్రీస్తులో ఉంటాము అన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. కనికరించు నాయన, దయ చూపించు నాయన. అయ్యా ఏమి చేసినా మేము నాయన నిర్భాగ్యులమే అయ్యా. నీవు మాతో ఉంటే మేము చేసిన పని నాయన సఫలం అవుతుంది నాయన. నీవు లేకపోతే నాయన సఫలము కాదు. నువ్వు లేకపోతే నాయన ఆ పని జరగదు. నీవు లేకపోతే నాయన మేము లేము నాయన. నీవు మాతో ఉండాలని, నువ్వు మాతో జీవించాలని, నీ యొక్క తలంపులు మాతో ఉండాలని, నీ యొక్క గొప్ప జ్ఞానము మాతో ఉండాలని, నీ అద్భుతాలు నీ ఆశ్చర్యాలు మాతో ఉండాలని, సాతాను మీద అధికారము, దయ్యముల మీద అధికారము, రోగుల మీద అధికారము నాయన, లోకం మీద అధికారము, శరీరం మీద అధికారము, పాపం మీద అధికారము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. కనికరించండి ప్రభు, కనికరించండి నాయన, కనికరించండి. ఇదిగో నాయన మా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములను బట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క నాయన ప్రాంతంలో ఉన్నటువంటి ఇదిగోనైనా సమాజాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మందిరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నాయన అనేక మంది నాయన దేవుని పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరచండి నాయన. బలహీనమైన సంఘాలను బలముగా వాడుకోండి నాయన. అనేక సంఘాల్లో ఆత్మలను ఉంచండి నాయన. అనేక సంఘాలలో విస్తరించినట్లు సాయం చేయండి నాయన. అనేక మంది దేవుణ్ణి నమ్ముకునే భాగ్యమును దయచేయండి. అనేక మంది నాయన సంఘాలలో బలపడడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన.
కనికరించు కనికరించు నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. ఈ సేనల్లో నాయన ప్రార్థన మూలముగా నాయన ప్రార్థించబడే అనేకులకు స్వస్థత కలుగునుగాక. ఇదిగో నాయన ఈ సేనల్లో ఎంతమంది అయితే చూస్తున్నారో ఇప్పుడు నాయన వారి మీదకి నీ ఆత్మ దిగవచ్చునుగాక. ఇదిగో నాయన ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక, వారికి ఇప్పుడే నాయన సమాధానము కలుగునుగాక, ఇప్పుడే వారి రోగము యేసు నామంలో ఓడిపోవునుగాక, మారు మనసు లేని వారికి మారు మనసు వచ్చునుగాక, రక్షణ లేని వారికి రక్షణ వచ్చునుగాక, ఇదిగో నాయన అనుభవం లేని వారికి అనుభవం వచ్చునుగాక, దేవుని దయ లేని వారికి దేవుని దయ ఇప్పుడే వారి మీద నాయన కుమరించబడునుగాక, ఆశీర్వాదపు జల్లులు వారిని నింపబడునుగాక, పరిశుద్ధాత్మ శక్తి కుమరించబడునుగాక, ఆనంద జీవితము నాయన ఇప్పుడే వారికి వచ్చునుగాక, కృప వారి మీద దిగివచ్చునుగాక. అయ్యా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి నాయన, కనికరించండి. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రార్థిస్తుండగా కృపా కనికరమును దయచేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇదిగో రాజు కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన, తన ఇద్దరు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, మహాత్మా గాంధీ నగర్లో ఉన్నటువంటి రాజును మరి జ్ఞాపకం చేస్తున్నాము నాయన, ఉదయ్ స్వాతిని వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. నాయన వారికి మంచి ఆరోగ్యమునివ్వండి నాయన, స్వాతికి గర్భ నాయన మరి వచ్చులాగిన సహాయం చేయండి అయ్యా, వారికి సంతానం వచ్చులాగిన సహాయం చేయండి. ఇదిగో నాయన ఈరోజునైనా ఎంతమంది అయితే అయ్యా ఈ ప్రార్థన నాకు అవసరమని వారు నాయన మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారందరికీ సమాధానము కలుగునుగాక, వారందరికీ ఆరోగ్యం వచ్చునుగాక. ఇదిగో నాయన ఇదిగో ముఖం మీద నాయన నల్లటి మచ్చలు వచ్చిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన కాళ్ళు రాలేక అలాగనే ఉంటున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, మాటలు రాని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో నాయన ఈ టీవీ ఛానల్లో అయ్యా చూస్తున్నటువంటి వారికి అయ్యా ఇప్పుడే మీరు కార్యక్రమాల్లో చూస్తున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన అనేక మంది యవనస్తులు తాగుతూ ఉన్నారు, అనేక మంది యవనస్తులు తాగుతూ ఉన్నారు నాయన. ఇదిగో నాయన అంగస్గల్లోనైనా అనేక మంది తాగుతూ ఉన్నారు, వారందరూ కూడా మార్చబడదురు గాక, వారి కుటుంబాలు దీవించబడును గాక, వారి కుటుంబాల్లో ఆశ్చర్యాలు వచ్చునుగాక, వారి కుటుంబాలు నాయన ఇదిగో యేసు నామములో గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు వారి కుటుంబాల్లో జరుగునుగాక. నాయన అంగస్గల్లంతా కూడా నాయన యేసు నామములో అయా మీ యొక్క నాయనా దర్శనం అక్కడ ఉంచబడునుగాక, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తినైనా ఆ ప్రాంతమంతా నిలబడునుగాక అయ్యా ప్రార్థిస్తున్నాం. కనికరించండి నాయన, దయ చూపించండి నాయన, నేనే మార్గము నేనే సత్యం అని చెప్తివే నాయన. అయ్యా నీ దయలో ప్రార్థిస్తున్నాము నాయన, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన, నీకోసమే మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఈరోజు నాయన ఎంతమంది పట్ల అయితే ప్రార్థన చేశామో, ఈ టీవీ కార్యక్రమంలో ఎంతమంది అయితే పట్ల ప్రార్థన చేశామో, ఈ జీవ మార్గము టీవీ కార్యక్రమంలో ఎంతమంది పట్ల ప్రార్థన చేశామో, ఎంతమంది పట్ల సంతానం లేదని ప్రార్థన చేశామో, ఎంతమందికి నాయన ఆరోగ్యం బాగలేదని ప్రార్థన చేశాము, ఎంతమంది జీవితాలు నలిగిపోయినాయని ప్రార్థన చేశాము, వారందరి పట్ల కార్యములు జరిగించండి నాయన, కార్యములు జరిగించు నాయన. నీకు స్తోత్రం అయ్యా యేసు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా కన్నీరుతో ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో నాయన మా పరిచర్య నాయన మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదో నశించి నరకానికి పోయే బిడ్డలందరికీ మారు మనసు నాయన, వారందరికీ బాప్తీసాలు మీరు దయచేయండి నాయన. అయ్యా వారి కుటుంబాలలో వేదన ఉంటే, అయ్యా వారి కుటుంబాలలో నాయన ప్రతి కష్టం ఉంటే యేసు నామంలో తొలగించమని ప్రార్థిస్తున్నాము నాయన, మీరే సహాయము చేయమని ఈ సమయంలో ప్రార్థిస్తుండగా, ఈ ప్రార్థనంతటిని ఈ మనవులంతటిని మీ చేతులకు అప్పచెప్తూ ఉండగా, మీరే మాకు నాయన దయను చూపించమని, మీరే మాకు నాయన కృపను దయచేయమని, మీరే మమ్మలను ఆదుకోమని ఈ ప్రార్థన అంతటిలోనైనా మాకు నాయన మంచి ఈవులను దయచేయమని, మా యొక్క ఆత్మకు కాపరి అధ్యక్షుడుగా ఉన్న నీకు నాయన మనవి చేస్తూ
మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడిచినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మనుని సహవాసం ఈ ప్రార్థనా లైవ్ అంతటికి చూస్తున్న బిడ్డలందరికీ దేవుని కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.